లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియల్ గారు 1955 మార్చి 23వ తేదీన చేసిన ప్రసంగం. రోమపత్రిక 10:14-15 ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. సువార్తను ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. మనుషుని హృదయపు లోతుల్లో సమాధానము కొరకైన ఆకలి ఉన్నది. మనము పరలోకము కొరకే గాని భూమి కొరకు చేయబడలేదు. లోతైన దేవుని సమాధానము మనిషి కలిగి ఉన్నప్పుడే అతడు ఆత్మీయమైన మానసికమైన విషయాల్లో సంతోషముగా ఉండి అభివృద్ధిని చూస్తాడు. ఆత్మీయమైన మరియు మానసికమైన శక్తులను తగ్గించివేయు విరుద్ధమైన కోరికలుండుట వలన మానవుడు సంతోషముగా లేడు. మానవుడు దేవుని ఎరుగకపోవటం వలన ఆయన సృష్టించిన ఐక్యపరచబడిన వ్యక్తిత్వమును పోగొట్టుకున్నాడు. సొంత భావాల్లో అతడు పెరిగి స్థిరపడినప్పుడు అతడు దేవుని నుండి వేరుపరచబడి ఒక అస్థిరమైన స్థితిలో తనను తాను కనుగొని త్రోసివేయబట్టకు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి అతడు భయములో జీవిస్తూ ఉంటాడు. సమాధాన సువార్తను ప్రకటించువారి పాదములు ఎంతో సుందరమైనవి. ఒక విభజింపబడిన అంతరంగ వ్యక్తిత్వమును విరుద్ధమైన లక్షణములను పారద్రోయి ఒక సమాధానపరచు శక్తిని గూర్చిన వార్త ఒక గొప్ప వరము. యాకోబుపత్రిక 4:1 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మానవ వ్యక్తిత్వములో పోరాటమున్నది. నీ యవనకాలములో నీ అంతరంగ కోరికలను దేవుని బలమైన చిత్తముతో సమాధానపరచుకొన లేకపోయినప్పుడు నీవింకా ఎక్కువైన సంక్షోభములకు కారణమైన వాటిని వెతుకుచు నీ వ్యక్తిత్వములో ఇంకా ఎక్కువ చీలికలను తయారు చేసుకుంటావు. అయితే నీ కొరకు శుభవార్త ఉన్నది. లోబడుట ద్వారా జయించిన వారు మాత్రమే ఈ శుభవార్తను తీసుకుని వెళ్ళగలరు. నీ అంతరంగ స్వీయమును సమస్త జ్ఞానమునకు మించిన సమాధానములోనికి నీవు తీసుకుని వచ్చావా? యేసును సిలువ మీద విరగ్గొట్టింది ఏదో నీకు తెలియనా? అది మనలో ఉన్న సంక్షోభమే. ఒకడు మనకు బదులుగా బాధపడి ఉన్నప్పుడు నీవింకా ఎందుకు గాయముతో నుండి బాధపడాలి? నీవు స్వస్థత నుండి ఈ శుభవార్తను నీ పట్టణమునకు తీసుకుని వెళ్ళాలి. యేసు ఆహ్వానములో అంతిమముగా గుర్తుంచుకునదగినది ఒకటి ఉన్నది. సంక్షోభములో ఉన్నవారలారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ శాంతిని పొందుటకు శ్రేష్టమైన సమయము ఒక విద్యార్థిగా ఉన్న నీ యవన కాలము మరియు నీ ఒంటరిగా ఉన్నప్పుడే. ఆ స్వస్థతను వారి జీవితాల్లో చూచిన వారై సంతోషకరమైన శుభవర్తమానమును తీసుకుని వెళ్ళు. వారి పాదములు ఎంతో సుందరములైనవి. పురాతన కాలంలో గొప్ప యుద్ధముల్లో జయించిన తరువాత మనుషులెంతో గొప్ప సంతోషముతో వారి పట్టణములకు పరిగెత్తుచు ఆ వార్త అంతటా ప్రకటించేవారు. క్రైస్తవ జీవితంలో జయమున్నది. చుట్టూ ఓటమి మరియు ఓడిపోయిన వ్యక్తిత్వం గలవారున్నారు. ఈ శుభవార్తను మనం తీసుకుని వెళ్ళువారమైతే అది ఎలాంటి గొప్ప దీవెనను ఆనందాన్ని ఇతరులకు తెచ్చును. ఈ శుభవార్తను మోయేవారు స్వయంగా దాన్ని కలిగిన వారు కాబట్టి ఒక గొప్ప దీవెనగా వారు ఉంటారు. పేతురు ఈ అందమైన పాదములు కలిగి ఉన్నాడు. ఎందుకనగా అతడు ఆ శాంతిని కలిగి ఉన్నాడు. సాధు సుందర్ సింగ్ ఆ పాదములు కలిగి ఉన్నాడు. ఎందుకనగా అతడు ఆ శాంతిని కలిగి ఉన్నాడు. అతని ముఖములో దాన్ని నువ్వు చూడగలవు. నీ పాదములు అందంగా ఉన్నాయా? మనము జయించుటకు సృష్టింపబడ్డాము కానీ దిగజారుటకు కాదు. యోహాను రాసిన 4:4 మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది ఎంత అద్భుతమైన విషయం! నీవు దాన్ని గూర్చి గ్రహింపు కలిగి ఉన్నావా? యుద్ధమంతా చేసి జయించిన వాడు, సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని ప్రకటించినవాడు నీలో ఉన్నాడు. నీ రక్షకుడు అందరికంటే గొప్పవాడు. ప్రజలు వారిలో వారు బాధపడుచున్నారు. వారిలో వారు ముక్కలుగా విరగ్గొట్టబడినారు. అటువంటి వారికి సమాధానమును గురించి తెలియచేయువానిగా ఉండుట మరియు వారిలో ఉన్న సంక్షోభమును అంతము చేయుట
ఎంత అందమైన విషయము! అక్కడ విజయం ఉన్నది. నేను నరకమునకు వెళ్ళినట్లు క్రిందకు నెట్టు విరుద్ధమైన శక్తుల మీద యేసు నాకు జయమునిచ్చాడు. ప్రజలు వారిలో కోరికలు కలిగి ఉన్నారు. శరీర సంబంధమైన కోరికలు పరిశుద్ధమైన కోరికలతో వైరుధ్యంతో ఉన్నవి. దేవుని అగ్ని ద్వారా శరీరాశలు దహించి వేయబడి పరిశుద్ధమైన విషయాల కొరకైన కోరికలు కలిగి ఉన్నట్లు చేయబడును. ఎందుకనగా యేసు మరణము ద్వారా శక్తి విడుదల చేయబడింది. నీవు ఎలాంటి రక్షకుని కలిగి ఉన్నావు? అంతరంగ సంక్షోభం అణచివేసి యవన దినముల్లోనే సమాధానం ఇచ్చు రక్షకుడు ఆయన.